కర్నూలు జిల్లా నందనవరం మండలం నాగులదిన్న గ్రామం వద్ద భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుండి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం ప్యాకెట్ నాన్ డ్యూటీ పేడ్ అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి డ్యూటీ చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకోవడమైంది. అదే విధంగా రవాణాకు ఉపయోగించినటువంటి ఒక ఆటోను స్వాధీనం చేసుకోవడమైంది. వీళ్ళు రవాణాకు ఒక పైలట్ వెహికల్ పెట్టుకున్నారు. ఆ పైలట్ వెహికల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయడమైంది క్రైమ్ నెంబర్ 196 ఆఫ్ 2020 కింద. అదేవిధంగా వీళ్లకు ఈ మాల్ ఏదైతే సప్లై చేశాడో తలమారి నుంచి తెలుగు రామాంజనేయులు అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయడమైంది. సంఘటనా స్థలంలోంచి పారిపోయినటువంటి సురేష్ అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయడమైంది. వీళ్ళంతా ఒక టీమ్గా ఉండి తక్కువ ధరకు మద్యం తీసుకొని ఎక్కువ రేట్లకు అంటే వీళ్ళు 4000 రూపాయలకు బాక్స్ కొనుక్కొని 7000 రూపాయలకు అమ్ముతుంటారు. అంటే బాక్స్ మీద దాదాపు 3000 రూపాయలు లాభం తీసుకుంటారు. సో